हाय फ्रेंड्स, वेलकम बैक टू रायलसीम रईत बिड नैन सुनीता एंत टेस्ट स्मूत साफ्ट चपाती चूदा इध पल्लु लेने वालू एंत ईजी तीनगलर अंत मेत उ अदा चया इप्ड चूदा कप रईस तीसुकोंडी इध रात्रि मिगिलिन अन्नंतोना चेसुकोवच्चु अप्पुडु वंडिन अन्नंतोना चेसुकोवच्चु मिक्सी जार लेक वेसुकोनी कोद्दिगा वाटर वेसुकोनी स्मूथ फेस्ट लागा चेसुकोंडी इप्पुडु ओक बौल लेक तीसेसुकोंडी ओक कप्पु रईस की ओक कप्पु गोधुम पिंडि पडतदि नीळ्ळु वेसि कलपद्दंडि दांट्लो उन्न तेमतोने सरिपोतदि कोद्दिगा आयिल वेसुकोंडि चेयि कंटकुंडा ఆయిలు ఉప్పు వేసుకోండి చపాతీ పిండి కలిపినట్టే నీళ్ళు వేసుకోకుండా అన్నంతోనే కలిపేయండి ఇంకా మీరు అన్నం మిక్సీకి వేసినప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తది నాకు అప్పుడు ఐడియా రాలేదు చేసినాక ఐడియా వచ్చింది కొద్దిగా కారం కారంగా బాగుంటది అట్లనే తినేయొచ్చు చూడండి ఒక కప్పు రైస్ కి ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్ గా సరిపోయింది स्मूथ कल गिन्ने यदना पेटे पद निम्षाल पक्कन पेटे इप्पुडु चिन्न चिन्न उंडलुगा चेसुकोनी चपाती वत्तुकोवाली कोद्दिगा पोडि पिंडि वेसुकोनी चपाती वत्तिनट्टे वत्तुकोवाली అలా అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు ఒత్తుకోండి ఇప్పుడు పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మీద చపాతీ కాల్చుకోండి చాలా బాగుంటదండి ఎవరైనా చపాతీ నమలలేను అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఈజీగా తింటారు చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తది అంత మెత్తగా ఉంటది అలా రెండు వైపులా కాల్చుకోండి అంతేనండి ఎంత సాఫ్ట్ గా ఉండే చపాతీ రెడీ కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు సరిపోయేటట్టు వేసుకున్నామంటే అట్లే గ్రేవీ లేకున్నా అట్లే ఉత్తగా అయినా తినేయొచ్చు అంత బాగుంది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తది థాంక్యూ బై